సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు కేంద్రంలోని ఇస్నాపూర్ చౌరస్తాలో సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు ధర్నా చేశారు. దళిత బంధును అర్హులైన ప్రతి దళిత కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ దళిత బంధు కేవలం బీఆర్ఎస్ నాయకులకు కార్యకర్తలకు మాత్రమే అందుతుందని, అర్హులైన దళితులకు అంతరం లేదని ఆరోపించారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అర్హులైన ప్రతి ఒక్కరికి దళిత బంధు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని చెప్పారు. ఈరోజు ఈ ఉత్సాహం చూస్తుంటే మన బీఆర్ఎస్ పార్టీ నాయకులకి గుండెల రైలు పరిగెత్తి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేటట్టే ఉంది. ఈరోజు ఇస్నాపూర్ ధర్నా చూస్తుంటేనే మన వాళ్ళకి గుండెపోటు వచ్చినట్టున్నది. మూడు మాసాలే ఏమన్నా ఏం దోసుకున్నా ఏం రాసుకున్నా ఇంకా ఈ మూడు మాసాలే అని చెప్పి వాళ్ళకి అర్థమై ఉంటది ఇప్పటికైనా. మరి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి పథకాలు మరి ప్రతి మండలం కూడా ప్రతి మండలంలో కూడా మరి ఈ రోజు ఆరో రోజు చేరింది. మరి నియోజకవర్గ స్థాయిలో మరి మొన్న గుమ్మరాల కావచ్చు, చిన్నారం కావచ్చు, అమీన్పూర్ కావచ్చు, బొల్లారం కావచ్చు, నిన్న 111 డివిజన్, 112 డివిజన్ కావచ్చు, రామచంద్రపురం కావచ్చు, ఈ రోజు పటాన్చేరు మండలంలో కావచ్చు, మరి నిత్యం కాంగ్రెస్ పార్టీ పేదల గురించి, దళిత కుటుంబాల గురించి ఈ రోజు ఈ ఉత్సాహం చూస్తుంటే